నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా గంగుల సాయిరెడ్డి గారు రాసిన కాపుబిడ్డ వ్యవసాయ కావ్యం నుండి ముఖ్యమైన పద్యాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు కొన్ని పద్యాలను నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో మరొక చక్కని పద్యంను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా పద్యంను చూద్దాం ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు కొలది చినుకులకే కుంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు గడగడ వడకుచు గడివాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు పుట్టలోకుల మిట్టబట్టి మాపటి వేల గాఢాంధకారము గడిపినావు సర్పవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు ఉనికి పట్టు మునులభంగి తిరిగి ఏ దివ్యమూర్తి కర్షక చేతులెత్తినే గౌరవి సాయిరెడ్డి గారు అత్యంత అలతి అత్యంత అలతి పదాలతో అత్యంత రమణీయంగా చక్కని అంత్యానుప్రాస అలంకారమును ఉపయోగించి చెప్పినటువంటి అందమైనటువంటి సీసా పద్యం మిత్రులార ఇక్కడ ఎక్కడ కూడా ఏ పదానికి కూడా పెద్దగా వివరణ అక్కరలేదు మరొక్కసారి పద్యము చూద్దాం ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు కొలది చినుకులకే తడియగా చేరినా బురదలో మెదలినావు గడగడ వడకుచు గడ్డివాముల దూరి చలికాలెట్టులో జరిపినావు పుట్టలోట్టి మాపటి వేలగాడ అంధకారము గడపినావు సర్ప సర్పవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు ఉనికి పట్టగు చోట్లలో మునుల భంగి తిరిగి ఏ ప్రొద్దు దివ్యమూర్తి కర్షక చేతులెత్తినే గౌరవింతు కాపువారి యొక్క కష్టాలను వారి యొక్క కన్నీటి కడగన్లను కన్నులకు కట్టినట్లుగా వివరించినారు గంగుల సాయిరెడ్డి గారు కాపుబిడ్డ కావ్యంలో మరి కాపువారి యొక్క కష్టాలు వారి యొక్క పనులు మరియు వారు ఈ యొక్క ప్రపంచానికి వారంతా భోజనం పెడుతున్నారు మరి అటువంటి ఆ యొక్క శ్రామికులకే భోజనం లేదు అంటారు జాషువా గారు గబ్బిలం కావ్యంలో వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మట లోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు మరి అటువంటి కాపువారి యొక్క కష్టాలను మరి కన్నులకు కట్టినట్లుగా తెలియజేస్తారు కాపుబిడ్డ పద్య కావ్యంలో గంగుల సాయిరెడ్డి గారు కా ఎండల వేడికి ఎత్తు మేడలు లేక విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి సమయంలో కూడా ఎత్తైనటువంటి మే మేడలు అందుబాటులో లేక అక్కడ పొలం దగ్గర ఎత్తైన మేడలే కాదు ఇంటి దగ్గర కూడా ఎత్తైనటువంటి మేడలు ఆ యొక్క రైతులకు లేవు ఎందుకంటే వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇప్పటికీ లేదు వారు పండించినటువంటి పంటకు మరి వారు ధరను నిర్ణయించుకునేటటువంటి స్థాయి వచ్చినప్పుడే మరి ఆ రైతులకు మంచి రోజులు వస్తాయి మిథులారా ఎవరైనా చూడండి మిగతా ఏ వస్తువును తయారు చేసినా కూడా దాని యొక్క ధరను ఆ కంపెనీయే నిర్ణయిస్తుంది కానీ తాము పండించినటువంటి పంట ప్రపంచానికే భోజనం అందిస్తున్నటువంటి రైతు తమ తమ యొక్క కష్టార్జితమైనటువంటి పంటకు తాను ధరను నిర్ణయించుకునేటటువంటి స్థితికి ఈ భారతదేశం ఎప్పుడొస్తుందో ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు మరి ఎత్తైనటువంటి మేడలు లేక ఆ ఎండలను తట్టుకోవడం లేక చెట్టుల నీడకు పరుగెత్తినావు కొలది కులకే కొంపంత తడియగా మరి రైతులు ఉండే ఇండ్లు ఎలా ఉన్నాయో సాయిరెడ్డి గారు చెప్పినారు మరి ఇప్పటికీ కూడా రైతుల ఇండ్లు ఈ విధంగానే ఉన్నాయి మిత్రులారా కొద్ది వర్షానికే మరి ఇల్లంతా కూడా ఆ ఆ ఇల్లంతా నీరు చేరిపోగా దీన్ని మనం ఏమంటామంటే ఇండ్లు ఊరవడము అంటాం మరి ఆ ఇండ్లు ఊర్చి ఆ ఇల్లంతా నీటితో నిండిపోతే కొంపంతా తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ కొద్ది బురదలోనే ఆ తడి తడిగా ఉన్నటువంటి ఇంట్లోనే నీవు నడుచుకు మెదులుకుంటున్నావు ఆ ఇంట్లోనే నీవు ఉంటున్నావు గడగడవడకుచూ గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు చలికాలం వచ్చిందంటే మరి ఇక్కడ చలికాలం వచ్చిన తర్వాత కానీ చలి కానీ ఇక్కడ చలికాలం కానీ ఎండాకాలం కానీ వానాకాలం కానీ కాలముతో సంబంధం లేదు రైతు యొక్క కష్టానికి మరి ఎప్పుడు రైతుకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు పని ఉండే ఉంటుంది ఏదో ఒక పని మరి అటువంటి చలికాలంలో కూడా గజగజ వణుకుతూ ఆ చలిని తట్టుకోవడానికి గడ్డివాముల దూరి మరి ఆ గడ్డివాముల యొక్క చాటుకు చేరినావు పుట్టలుల్ కుల మిట్టబట్టి మాపటి వేల గాఢాంధకారము గడపినావు పుట్టలు మిర్ర ప్రాంతములలో మాపటి వేళ రాత్రి సమయము లోపల పుట్టలు అని చూడకుండా మిట్ట ప్రాంతాలు అని చూడకుండా అంటే ఎత్తైన ప్రాంతాలు మరి ఎత్తైన ప్రాంతము అని పుట్ట అని అదేది పట్టించుకోకుండా పనిలో మునిగిపోయి మాపటి వేళ సాయం సంధ్యా వేళలో గాఢ అంధకారము గడపినావు మరి రాత్రులు చీకటి సమయంలో ఆ యొక్క ఆ పుట్టల పైన మిట్ట ప్రాంతాల పైననే గడిపినావు అంటే పనిలో మునిగిపోయి సమయం తెలియక మరి ప్రాంతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా పుట్టల మీద మిట్ట ప్రాంతం మీద నడుస్తూ నీవు పనిలో మునిగిపోతున్నావయ్యా సర్పవృశ్చిక వ్యాఘ్ర ఆది జంతువులకు ఉనికి పట్టగు చోట్లలో పాములు తేళ్ళు పుల్లు మొదలైనటువంటి జంతువులు నివసించేటటువంటి ప్రాంతంలో మునుల భంగి తిరిగి ఒక మునుల వలె తిరిగి ప్రొద్దునందు దివ్యమూర్తి మరి ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నావో ఎక్కడెక్కడ నీ యొక్క నువ్వు నీవు ఏ విధంగా నడుచుకుంటున్నావో మరి ఆ యొక్క తేళ్ళు పాములు పులులు మొదలైనటువంటి జంతువులకు నివాసం యోగ్యమైనటువంటి ఆ యొక్క ప్రాంతాలలో నీవు కూడా ఒక మునివలే నివసిస్తున్నావయ్యా ఓ దివ్యమూర్తి కర్షక చేతులెత్తినే గౌరవింతో మరి నేను నీకు చేతులెత్తి నిన్ను గౌరవిస్తున్నానయ్యా చేతులెత్తి నమస్కరించి నిన్ను గౌరవిస్తున్నాను అంటున్నారు సాయిరెడ్డి గారు మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖచ్చితంగా రైతు యొక్క కష్టాన్ని తెలుసుకొని రైతులను గౌరవించాలి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు